కొన్ని కొన్ని విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ సడన్ గా సీరియస్ అయిపోతున్నాం, మళ్ళీ సడన్ గా కూల్ అయిపోతున్నాం. అంటే అక్కడ కోపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేయాలో నేను అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మేము చేయాల్సిన పని, ఎగ్జాంపుల్ నేను అదే అనుకో, వాష్రూమ్స్ డిస్కషన్లో సడన్గా కోపడిపోయావు మా మీద, అది పడాల్సిందే. మేము చేస్తున్నాం అదే పని, నువ్వు చేయాల్సింది అదే పని అని మేము చెప్పాం. అది మన మంచి కోసమే చెప్పాను, కానీ అక్కడ నువ్వు అలా కోపడాల్సిన అవసరం లేదు. బట్ అయ్యావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, మన బాగుంటుంది అని చెప్పి, రిలేషన్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నా. దాన్ని నీకు అగ్రెసివ్ ఇచ్చి నామినేట్ చేస్తాను. శివ బిగ్ బాస్ నేమ్ కూడా అడగడానికి లేదా? చెప్పు చెప్పు నువ్వు నాకు చెప్పు. బాత్రూమ్ లో ఏమైందని నువ్వు అంటున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము తినేసాం, మేము తిన్నాం, ఆ పిల్ల తిన్నాడు, నేను తిన్నాను, నువ్వు తిన్నావు, మన డ్యూటీ అది. ఇప్పుడు నేను చెయ్యాలి, ఇప్పుడు ఇప్పుడు మనం ఆ పని చెయ్యాలి. చేద్దాం, మేము వెళ్ళినప్పుడు మాకు లేదు ఆ ప్రాబ్లం, నీకు అప్పటికి నేను ఇది ఇచ్చాం. రూమ్స్ లోకి వచ్చి రూమ్ క్లీన్ చేయమని నేను చెప్పలే, బయటే క్లీన్ చేసుకో అని చెప్పాను. బయట కూడా వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అంటే ఫేస్ వెంటనే మారిపోయి నా మీద కోపంగా చూసావు. నీ ఫేస్ ఎంత అంటే నాకు తెలియదు. ఇప్పుడు నవ్వుతున్నా, ఇప్పుడు కోపం నన్ను చూస్తున్నా, కోపం చూడట్లే కదా. ఇప్పుడు నవ్వుతున్నప్పుడు నేను కోపం చూడట్లే కదా, నువ్వు కోపంగా ఉన్నప్పుడే నేను కోపం చూస్తున్నా. ఇప్పుడు నవ్వుతున్నావు, ఇప్పుడు కోపం అని అనుకో, అది నా ఫేక్, నేను చెప్తుంది ఫేక్. అర్థమైందా? ఇప్పుడు నా భాష అర్థం అవుతుందా? తెలియదు. ఇంకేమన్నా? సో నువ్వు ఫేక్ అని నేను అంటలేదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ముందు నుంచి చెప్తున్నా. నేను తిన్నాక, తిన్న వెంటనే నేను మిల్క్ వాసన చూసినా కూడా నాకు వామిట్ వచ్చేస్తుంది. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న వీక్నెస్. సో అది కడుగుతాను. నాకు నేనే చెప్పాను, నాకు ఓసిడి ఉంది, నేను వాష్ చేస్తాను. ప్లస్ ఇక్కడ నా పని చేయడం నా టాస్క్, నా డ్యూటీ, నేను తప్పకుండా పూర్తి చేస్తా. నీ కనుక అలాగా అనిపించుంటే ఐఎమ్ రియలీ సారీ. లేదు, నువ్వు ఇదే అని కాదు, కొన్ని కొన్ని విషయాల్లో సడన్ గా సీరియస్ అయిపోతున్నావు. ఎందుకు సీరియస్ అవుతున్నావో తెలియట్లేదు. ఏదైనా మాట్లాడాము అనుకోని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోయి కోపం వెళ్ళిపోవడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అంటున్నాను, అంతే. మన మధ్య రిలేషన్ బాగుంటుంది అని చెప్పాను. దీనికి కోపం ఏమి అలాంటిది ఏం లేదు. ఓకే, నా జస్ట్ వచ్చేదాన్ని చెప్పాను. ఓకే.